హాయ్ వ్యూవర్స్, మీ అందరికీ బాగా గుర్తుంటే స్టూడెంట్స్ టాపిక్ వచ్చిన ప్రతిసారి కూడా నేను తల్లిదండ్రులకి ఒక సజెషన్ అనేది ఇస్తూనే ఉన్నాను. మీరు మీ పిల్లల్ని గమనిస్తూ ఉండండి. వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది అండ్ వాళ్ళు మీతో ఎలా ఉంటున్నారు, వాళ్ళు నిద్రపోవటం కావచ్చు, చదువుకునే విషయంలో కావచ్చు, ఫోన్లో మాట్లాడే విషయంలో కావచ్చు, స్కూల్కి వెళ్ళేటప్పుడు కానీ కాలేజీకి వెళ్ళేటప్పుడు కానీ, స్కూల్ నుంచి వచ్చినప్పుడు కానీ కాలేజ్ నుంచి వచ్చినప్పుడు కానీ వాళ్ళ బిహేవియర్ ఎలా ఉంటుంది గమనించి నేను చెప్తూనే ఉన్నా. ఎందుకు ఇదంతా చెప్తున్నానంటే, ఈరోజు హైదరాబాద్ అవుట్స్కర్ట్స్ మన మేడ్చల్ ఏరియాలో కండ్లకోయ దగ్గర ఒక ప్రైవేట్ ఇంజనీరింగ్ కాలేజీలో ఇంజనీరింగ్ చేస్తున్నటువంటి వర్షిణి మొన్న 7వ తారీఖు ఆమె కనపడలా. ఓకే, సో మిస్సింగ్ కేసు నమోదు చేశారు. అసలు ఏమైంది ఏంటి అని చెప్పేసి ఇన్వెస్టిగేషన్ చేస్తున్న పోలీసులకి తెలిసిందేంటి, ఆ అమ్మాయిని వాళ్ళ బంధువు మోహన్ రెడ్డి కాలేజీ దగ్గర డ్రాప్ చేశాడు, ఎగ్జామ్స్ జరుగుతున్నాయని కాలేజీ లోపలికి వెళ్ళింది. అయితే ఆ తర్వాత మధ్యలోనే ఐడి కార్డు అండ్ ఫోను బయట ఉన్నాయని చెప్పేసి బయటకు వచ్చేసింది. ఇక ఆ తర్వాత ఆమె లోపలికి రాలా, అలా అని చెప్పేసి ఆరోజు ఇంటికి వచ్చిందా, ఇంటికి రాలా. ఇక ఆ తల్లిదండ్రులు వచ్చేసి ఏంటి ఇంతసేపు ఇంటికి రాని చెప్పేసి కాలేజీ దగ్గర ఎంక్వైరీ చేస్తే, మీ అమ్మాయి మధ్యాహ్నం వెళ్ళిపోయింది కదా అన్నారు. ఇక ఆ తర్వాత వాళ్ళు వెళ్ళి పోలీస్ కంప్లైంట్ ఇచ్చారు. ఇక అప్పటి నుంచి పోలీసులు చాలా జాగ్రత్తగానే ఆమె కోసం ఇన్వెస్టిగేషన్ చేస్తూ ఉన్నారు అండ్ బృందాలు గాలిస్తూనే. ఈ వేలో ఖచ్చితంగా వాళ్ళకి ఒక మ్యాటర్ అర్థమైంది, ఏంటది, ఆమె టీనేజ్లో ఉంది, ఖచ్చితంగా తాను వచ్చేసి సోషల్ మీడియా అకౌంట్స్ వాటికి సంబంధించి ఆల్రెడీ యాక్టివ్గానే ఉండిద్ది. సో ఇప్పుడు వచ్చేసి ఆమెకు ఫోన్ కానీ రిమైనింగ్ అన్నీ కూడా స్విచ్ ఆఫ్ వస్తూ ఉండొచ్చు కాక, బట్ ఏదో ఒక సమయంలో ఖచ్చితంగా సోషల్ మీడియాలో యాక్టివ్ అయ్యింది అని చెప్పేసి ఫేస్బుక్, ఇన్స్టాగ్రామ్ ఏమైతే యూస్ అయితే అన్నిటిలో ఒక నిఘా వేసి ఉంచారు. ఇక ఇందాక మెయిన్గా చూసుకుంటూ ఉన్నప్పుడు ఆమె ఇన్స్టాగ్రామ్ వచ్చేసి యాక్టివ్ మోడ్లో వచ్చింది. ఎక్కడ యాక్టివ్ మోడ్లో ఉంది ఇది, ముంబైలో యాక్టివ్ మోడ్లో ఉంది, ముంబైలో కళ్యాణి ఏరియాలో. ఇక ఇమ్మీడియట్గా అక్కడ ఉన్నటువంటి పోలీసులకి ఇక్కడ ఉన్న పోలీసులు అప్డేట్ అందించారు, అయ్యా పలానా చోట ఒక ఏరియాలో పలానా అమ్మాయి ఉంది, ఇదిగో డీటెయిల్స్, ఈ ఫోటోలు ఆధారాలు మొత్తం వాళ్ళకి పంపించారు. వాళ్ళు ఆగమాగాల మీద వెళ్ళి ఆ అమ్మాయిని పట్టుకోవడం జరిగింది. సో ఏంటమ్మా ఏమైంది ఏంటి అంటే, లేదు నాకు చాలా డిప్రెషన్గా ఉంది, నాకు అక్కడ ఉండబుద్దిగా కిట్ వచ్చేసాను అంది. సో లక్కీలీ షీ సేఫ్, అమ్మయ్య అని చెప్పేసి తల్లిదండ్రులు ఊపిరి పీల్చుకున్నారు అండ్ ఆ అమ్మాయిని అక్కడ నుంచి సురక్షితంగా ఇక్కడ తీసుకురావడానికి ట్రై చేస్తున్నారు. మేబీ నాకు తెలిసి అంద వే ఉండొచ్చు. అయితే ఇప్పుడు పోలీసుల విచారణలో తెలియాల్సింది ఏంటి, ఆ అమ్మాయి డిప్రెషన్ గురవటానికి కారణం ఏంటి అండ్ ఆ అమ్మాయిని హైదరాబాద్ నుంచి ముంబై దాకా అసలు ఎవరు తీసుకెళ్లారు అండ్ ఆ తర్వాత అక్కడ 2-3 రోజులు అసలు ఎక్కడ ఉంది, ఏం జరిగింది, ఏంటి, ఇవన్నీ కూడా విచారణలో తెలియాల్సి ఉంది. సో మొత్తానికి అమ్మాయి సేఫ్గా ఉంది కాబట్టి ఈ టాపిక్ని ఇక్కడితో వదిలేస్తున్నా. బట్ నేనైతే రిక్వెస్ట్ చేస్తున్నా, మై డియర్ సిస్టర్స్, మై డియర్ బ్రదర్స్, మై డియర్ పేరెంట్స్ అండ్ ఈ పెద్దవాళ్ళు ఇంకెవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా గుర్తుంచుకోండి అయ్యా, పిల్లల్ని దయచేసి ఒక కంట కనిపెడతా ఉండండి. అండ్ చిన్నపిల్లలు కాబట్టి అబ్బాయిలు అమ్మాయిలు డిప్రెషన్లోనైతే ఊరించి వెళ్ళిపోవటం బాబు, చక్కగా ఇంట్లో కూర్చొని మీకు నచ్చిన చేసుకొని తినండి, చక్కగా మీకు నచ్చినటువంటి ప్లేస్కి మిమ్మల్ని వినడానికి తీసుకుని హ్యాపీగా వెళ్ళండి, లేదంటే చక్కగా మీ రిలేటివ్స్ ఇంటికి వెళ్ళండి, లేదా చక్కగా మీ ఇంట్లో వాళ్ళకి చెప్పేసి డబ్బులు తీసుకుని వెళ్ళి మీకు నచ్చిన సినిమాలు చూడండి. అంతేగాని వీళ్ళు ఎక్కడ పడితే అడిగి వెళ్ళటం అబ్బాయి అండ్ అమ్మాయిలు, ఏంటి అసలు ఇది, డిప్రెషన్లోకి వెళ్తే దాని నుంచి బయటపడటానికి ఎంజాయ్మెంట్ వేలోకి వెళ్ళాలా, అది కూడా పెద్దలకు చెప్పి అర్థం చేసుకోండి.